30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికో స్వయం చికిత్స. ఆవేశ్ హాస్పిటల్, హైదరాబాద్. నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, ఏదైనా మంచి స్టోరీ చెప్తారా? సుకేశిని కథ చెప్తాం. సుకేశిని తమాషగా. ఓకే. మన మాణిక్య ద్వీపం అని ఒక ద్వీపం ఉండేదట పూర్వం. ఓ రాజుగారు రాజ్యం చేసేవారు. ఆయనకి లేకలేక ఒక కూతురు పుట్టింది. ఆ పిల్లకి కొంచెం తమాషాగా ఉండేదట జుట్టు. బంగారపు రంగు కేశాలు ఉండేవి. ఎంత అందంగా ఉందో, భలే బాగుండేది పాప. అమ్మాయి జుట్టు మరీ అందంగా ఉండేది. వెనకాలకంతా ఉంగరాలు తిరిగి ఉండేది. ముందు వైపు కొంచెం గోల్డెన్ ల్యాక్స్ ఉండేవన్నమాట. ముందు ఉన్న జుట్టు బంగారపు రంగు ఉండేది. రాగి రంగు ఉంటే ఒక రకంగా ఉండును. ఈ బంగారపు రంగు ఉంటే సరికల్లా ఏదో వింతగా ఉందని అమ్మాయికి సుకేశిని అని పేరు పెట్టారు. పిల్ల వయసు వచ్చే కొందకి కొంచెం మహా అందంగా తయారైంది. 16 ఏళ్ళు వచ్చినాయి అనుకుంటా. కాస్త యుక్త వయసు కరాలు అయిన తర్వాత ఒకసారి ఒక బిచ్చగత్తెగా కనపడిన ఒక మంత్రగత్తెని చూసింది ఈ పిల్ల. చూసి చాలా వికృత రూపంతో ఉంది. మామూలుగానే కాస్త బాగున్న పిల్లలు ఇదేంటి ఇలా ఉంది అలా అనేస్తారు. అవును. ఈ అమ్మాయి ఆ బిచ్చగత్తెని చూసేసరికల్లా ఒక చీదరిచ్చుకుని ఇంత వికృతంగా ఉంది బాబోయ్ కళ్ళు అని కళ్ళు మూసుకుందాడు. మూసుకునేసరికల్లా బిచ్చగత్తె కాదు మంత్రగత్తె. ఓహో, అదేముంది, ఏమిటి నీ జుట్టు చూసుకుని నీ పొగరా, అందంగా ఉన్నావు, మీ అమ్మ నాన్న అందంగా ఉన్నారు, నీకు అనుపానాలన్నీ కుదిరి అందంగా ఉన్నావు, నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు, నగ పెట్టుకున్నావు, అందరికీ భగవంతుడు అది ఇస్తాడా, ఎవడి రూపం వాడేది కదా, బాడీ షేమింగ్కి పాల్పడిందని తిట్టి నీ జుట్టును చూసుకునే నీకు గొప్ప ఒక్క వెంట్రుకు లేకుండా రాలిపోతుందని చెప్పిచ్చు. అయ్యయ్యో, చూస్తుండగానే పిల్ల నెత్తి మీద జుట్టు అంతా రాలిపడిపోయి గుండు అయిపోయింది. అయ్యో, 14-15 ఏళ్ల పిల్లకి గుండు తీయించుకుంటే వేరే రకం. దాన్ని జుట్టు చూసే గర్వించేదానికి జుట్టు ఊడిపోతే ఇంకేముంది. ఎట్లాగా ఇక పిల్లల బోదివో, ప్రజలందరికీ నవ్వు వచ్చింది గుండుతో ఉన్న పిల్లని చూసేసరికి. ఆ కాలంలో ఆడపిల్లలు జుట్టు తీయటాలు అవి లేవు. పైగా ఇంత మొత్తం మొహం మీద చర్మంలాగా తల మీద చర్మం కూడా అయిపోయింది. వెంట్రుకే లేదు. ఇక ఆ పిల్ల విపరీతంగా ఏడ్చింది. బయటకు వచ్చేది కాదు, లోపలే పడి ఉండేది. అయితే ఈ రాజు పురోహితులు వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయి ఏదైనా సాధన చేసి చూద్దామన్నారు. ఇక మంత్రశాస్త్రవేత్తల్ని వాళ్ళని వీళ్ళని గురువుగారులని ఎంతమందిని పిలిచారు. ఎవరిని పిలిచినా ఏమీ జరగల. ఒక్క వెంట్రుక మలవలేదు. గుండు గుండుగానే అది పిల్ల ఎదుగుతోంది. పిల్ల 16 ఏళ్ళు వచ్చేస్తాయి. 14 ఏళ్ళ పిల్లకి 16 రావడానికి ఎంతసేపు? అక్కడి నుంచి పిల్ల సిగ్గుపడి ఇంకేం పెళ్ళి అవుతుంది, పెళ్ళి అవ్వదు. అసలు ముందు ప్రజల్లోకి రాజుగారికి ఒకతే కూతురు, ఆ అమ్మాయి రాజ్యం చేయాలంటే ఈ గుండు వేసుకుని ఏం చేస్తుంది, అదో బాధ. సరే, ఏం చేసింది, రోజు దైవ ప్రార్థన చేసుకునేది క్రమం తప్పకుండా. బ్రాహ్మణ ఆయన ఒక ఆయన వచ్చి ఏం చెప్పాడంటే, లక్ష్మీదేవిని ప్రార్థిస్తే కనుక మహాసమృద్ధి కలుగుతుంది. ధనం కోసం ప్రార్థిస్తే ధన సమృద్ధి, అన్నం కోసం ప్రార్థిస్తే ధాన్యలక్ష్మి అన్నాన్ని ఇస్తుంది, జుట్టు కోసం ప్రార్థించవమ్మా చక్కగాను అని చెప్పాడు. ఇక ఈ అమ్మాయి లక్ష్మీ ఉపాసన మొదలుపెట్టింది. అహోరాత్రాలు లక్ష్మీదేవి పూజ చేయగా ఒకనాటి తెల్లవారుజామున, శుక్రవారం నాడు ఉపవాసం ఉండి జాగారం చేసి, తెల్లవారుజామున అమ్మాయికి పెద్ద మిరమిట్లు కొలుపుతూ లక్ష్మీ ప్రసన్నం జరిగింది. అమ్మవారు ప్రత్యక్షం అవల, కానీ తెలిసింది వచ్చిందని. వచ్చి ఏం కావాలని అడిగినట్టు తెలిసింది. తెలిసేసరికి ఆ పిల్ల ఒక జుట్టు కావాలన్న ఒక ఉద్రేకంలో ఉంది కదా, ఆ విగ్రహాన్ని కాపులు ఇచ్చుకుని రోజుకు 2 ఇంతలుగా నా జుట్టు పెరిగిపోవాలమ్మా అని కోరుకుంది. 2 ఇంతలుగా నాకు జుట్టు పెరగాలి అన్న కోరికకి తెల్లవారేసరికి టకా 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 పెరిగిపోవటం మొదలుపెట్టింది జుట్టు. పెరిగిందా, కానీ పెరగటం ఆగల. నాకు మోకాళ్ళ దాకా జుట్టు, నడుము దాకా జుట్టు, పోనీ పాదాల దాకా జుట్టు అన్నా బాగానే ఉంది, అంతటితో ఆగిపోయేది. 2 ఇంతలని వేసరికల్లా ఏం చేస్తారు, పిల్లని మించిపోయింది జుట్టు, కత్తిరిచ్చారు. తెల్లారేసరికి మళ్ళీ పెరిగిపోయింది. 2 ఇంతలు అయిపోవాలి కదా, ఎంత కత్తిరిస్తే అంత, ఎంత కత్తిరిస్తే అంత. ఇక అదొక ప్రోగ్రామ్ కింద ఈ అమ్మాయి జుట్టు కత్తిరించడము, పైదాకా కత్తిరిచ్చేస్తే దానికి డబల్ వస్తుంది, సగానికి కట్ చేస్తే దానికి డబల్ వస్తుంది, 2 ఇంచీలు కట్ చేస్తే 4 ఇంచీలు వస్తుంది. ఇక ఆ జుట్టు పారేయటమే ఒక ప్రోగ్రామ్, దాన్ని తగలబెట్టడం, దాన్ని సముద్రంలో కలపడం, గోయి తీసి పాత పెట్టడం. ఇట్ట 2 ఏళ్ళు గడిచినాయి. ఆ పిల్ల ఆ జుట్టు ముయ్యలేక ఇట పడిపోతూ ఉండేది. సరే, రాజుగారు ప్రకటన ఇచ్చారు, ఎవరైతే యువరాణి జుట్టు పెరుగుదలని ఆపుతారో వాళ్ళకి అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తామని. ప్రతివాడు వస్తారు, ఏం చేస్తారు, ఇంతలావు జడ దాన్ని కత్తిరించడం, జడ చూస్తుండగానే టుకు 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 పెరిగిపోతే ఇంత భారస్తుంది అంతే.
సరే, కొద్ది రోజులు అట్లా గడిచింది. ఈ లోపల ఏమైందంటే, ఒక రాణసింహుడు అనే ఒక కుర్రవాడు, నేను ప్రయత్నం చేస్తాను అని వచ్చాడు. జనం ఊరికే చూసారు, ఎవ్వరు ట్రై చేయలా, ఇది భగవద్దత్తమైనది, దానికి ఎవరేం చేస్తారు అంతే కదా. సరే ఏం చేశాడు, 5-6 సార్లు కత్తిరించి చూశాక అతనికి ఒక ఐడియా వచ్చింది. అయితే ఓ పని చేస్తాను అని చెప్పి తను అంతఃపురానికి బయట నిలబడి, ఓ పని చెయ్యి, నీ జుట్టు ఏ టైంలో పెరుగుతోందో తెలుసు కదా నీకు అన్నాడు. పెరుగు తెలుసు అమ్మాయికి, అమ్మవారు అనుగ్రహించింది కదా అప్పుడు పెరుగుతుంది. ఆ సమయంలో ఓ పని చెయ్యి, జుట్టుని పైన కడ్డీకి కట్టేసి నిదానంగా దిగి వచ్చేసేయి నువ్వు అని చెప్పాడు. జుట్టు ఎంత జుట్టు, ఆ అమ్మాయికి మించి 5-6 ఇంతలు ఉంది. కత్తిరించి కత్తిరించి బిసుగుపుట్టి అట్టగా ఈడ్చుకుంటూ తిరుగుతుంది. ఖాళీ ఉన్నప్పుడు కట్ చేస్తారు, లేకపోతే ఆ జుట్టు పుసుకు తిరుగుతూ ఉంటుంది అట్టగే. ఎవరన్నా మోస్తారు అమ్మాయి జుట్టుని వెనకాల. సరే ఇది చెప్పేసరికల్లా కుర్రాడు, ఈ అమ్మాయి ఏం చేసింది, ఉయ్యాలకి కడ్డీలు వేస్తారు కదా బాల్కనీలో, ఆ బాల్కనీ కడ్డీకి తన జుట్టు కోసం పైకి మూడేసి నిదానంగా తన జుట్టే పట్టుకుని జారి కిందకి రావటం మొదలుపెట్టింది. బాగా ఇంత దగ్గరకు వచ్చాక ఈ అబ్బాయి ఏం చేశాడు, అమ్మాయి జుట్టు నడు పైదాకా మెడ కిందకి వీప్ మీదకి కత్తిరిచ్చేసి అమ్మాయిని పట్టుకున్నాడు. అతను పొడుగాటి వాడి, పిల్లని చుట్టుగా 5 ఫీట్ 5½ ఉంటుంది, అతను 6 అడుగులు పైన ఉన్నాడు. కత్తిరిచ్చేసరికి అలా, అంటే అమ్మాయి నుంచి జుట్టు కత్తిరిస్తే పెరుగుతుంది, ఇప్పుడు జుట్టు నుంచి అమ్మాయిని కత్తిరిచ్చాడు. ఓకే, జుట్టు బలంతో కదా వేళ్లాడుతుంది, కత్తిరిచ్చేసరికి అలా జుట్టు పెరగటం ఆగిపోయింది. బాగుందిగా, బాగుందిగా, ఇప్పుడు ఇంకా బాగుంటుంది. కానీ అమ్మాయి పెరగటం మొదలుపెట్టింది. అయ్యో, ఇది ఇంకా విచిత్రం. ఇక అమ్మాయి పెరగటం మొదలుపెట్టింది. అట్టట భవనాలు చాలలేదు, మహాకాయురాయలు అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి, అమ్మాయి పెరుగుదల ఎలాగాలో తెలియలే. ఆ పిల్లకి విరక్తి పెట్టింది, పెళ్లి వద్దు, పేరెంట్ అవ్వద్దు, ఎటగొట్ట ఉంటాను, ఎటగే ఉంటాను, రోజు కొంచెం 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 చొప్పున ఎలా అయిందో మహా పెద్ద పర్సనాలిటీ. ఎండవాన అన్నీ అమ్మాయి మీదేను. సరే ఏమైంది, ఇంతలో పక్క రాజ్యం వాళ్ళు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. పోనీ అమ్మాయి ఇంత పెరిగింది కదా, దీని ఫాయిదా ఉఠాయిద్దాం అనుకున్నారు ఎలాగోలాగా. యుద్ధం చేయటం కంటే ఈ అమ్మాయి మంచి స్టౌట్గా కూడా ఉంది, అంటే వెడల్పుగా బలంగా ఉంది పిల్ల. ఈ 16-17 ఏళ్ల పిల్ల, బలంగా ఉన్న పిల్ల, అదే సైజులో పెరిగితే మరి కొంచెం పుష్టిగా ఉన్నట్టే కదా. ఆవిడకి ఏం చెప్పారు ఐడియా, అమ్మ ఓ పంచి, ఈ మాణిక్య ద్వీపం ఉంది కదా, ఇది సముద్రంలో, దీనికి తీసిపోయి ఇంకో చోట పైలకిచ్చి పెట్టేయమన్నారు. ఆ అమ్మాయి సముద్రంలో 2 కాళ్ళు వేసి నిలబడింది, మాణిక్య ద్వీపాన్ని ఎత్తి ఎత్తేసరికల్లా, మన రాజకుమారుతున్నాడు కదా రణసింహుడు, గబగబా అమ్మాయి భుజాల మీదకి ఎక్కాడు. చీమ పాకినట్టుంది అమ్మాయికి, ఏం తెలియదు ఎంత ఎత్తుందో. అయితే ఇప్పుడేమన్నాడు, ఎక్కి చెవిలో చెప్పాడు, నేను రణసింహుణ్ణి, నువ్వు కంగారు పడదు, నేను నీ జుట్టు కత్తిరిచ్చేస్తాను. మెడ మీద ఎక్కి నుంచున్నాడు, జుట్టు కత్తిరిచ్చేస్తాను, నువ్వు సైజు పెరగటం తగ్గటం మొదలు పెడతావు, నీ అసలు సైజుకి రాగానే నీళ్ళలోకి దిగి ఈదటం మొదలుపెట్టు, నీ ఒరిజినల్ సైజు వచ్చేస్తుంది అని చెప్పాడు. ఇది ఈ పెరుగుదల అనేది ఏదర్ మనిషి ఆరు జుట్టు కుండిపోయింది అది. ఓకే, అక్కడి నుంచి ఏం చేశాడు, పెద్ద కత్తెర పుచ్చుకుని ఆ అమ్మాయి భుజాల మీద నుంచిన అమ్మాయి మాణిక్య ద్వీపాన్ని పెళ్లగిస్తుంటే జుట్టు కత్తిరించడం మొదలు పెట్టాడు రణసింహుడు. జుట్టు కత్తిరించి మెడ కత్తిరించి మెడదాకా కత్తిరించేశాడు. మెడదాకా కత్తిరించగానే ఇంత పొడుగైపోయిన అమ్మాయి థక్కీమని సైజు తగ్గిపోయింది. నార్మల్గా వచ్చిందా లేకపోతే నార్మల్గా వచ్చేసింది? ఓకే, నార్మల్గా వచ్చేసింది. రణసింహుడు అన్నాడు, ముందే చెప్పాడు, మన ఇద్దరం సముద్రం అంతా ఈదాల్సి వస్తాము, మనం ద్వీపంలోకి వెళ్ళడానికి సరే అని ఒప్పుకుంది. సరే ఇద్దరు కలిసి ఈదుకుంటూ బయటకు వచ్చారు. రాజకుమార్తె ఒరిజినల్ సైజులోకి వచ్చేసింది, అమ్మాయి అనుకున్నారు అంతా. కానీ మళ్ళీ జుట్టు పెరగటం మొదలుపెట్టింది, మళ్ళీ మొదలు, మళ్ళీ రెండింతలు పెరిగిపోవటం, కత్తిరించటం. సరే దీనికి ఇంకో ఉపాయం, మరి ఇప్పుడు ఎట్లాగైనా సరే రాజకుమార్తె జుట్టో మనిషో తగ్గించాలి. అంతే, తగ్గించి ఆ అమ్మాయిని మామూలుగా చేసి పెళ్లి చేసుకుంటేనే దీనికి ఈ రాజ్యానికి రాజు అవుతాడు. అవును అవును. సరే ఏం చేశాడు, ఈసారి ఒక పని చేద్దామని పెద్ద త్రాసు పెట్టించాడు, రాజకుమార్తెను ఒక దాంట్లో కూర్చోబెట్టాడు. ఇప్పుడు ఇది అమ్మాయి జుట్టుని అమ్మాయి మీద నుంచి లాగి సగం జుట్టుని అందులో వేసాడు. కొంచెం కత్తిరించడం మొదలెట్టాడు, అది పెరగటం మొదలుపెట్టింది. ఈ కత్తిరించిన జుట్టు రాజకుమార్తె ఒకే సైజుకి వచ్చేదాకా కత్తిరించేసాడు. ఓకే, సమానంగా తూగాక ఇక జుట్టు పెరగటం మానేసింది. అమ్మాయి పెంచాలో జుట్టును పెంచాలో కన్ఫ్యూజన్ వచ్చింది ఆ వరానికి, అమ్మాయికి పెరుగుదల వరం. ఆ తర్వాత ఇంకేమీ పెరగలేదట. ఎంత తమాషాగా ఉందో చూడు, 50s లో రాయబడిన కథ చేయా ఇది. ఓ, ఆ తర్వాత ఈ సుకేశునికి సహజంగా అమ్మాయికి ఎంత జుట్టుందో అంత జుట్టే ఉంది, అలాంటి బంగారు ముంగురులే ఉన్నాయి. రణసింహుడును సుకేశుని ఇద్దరు వివాహం చేసుకున్నారు, మాణిక్య ద్వీపానికి రాజు రాణిగా ఎంతో కాలం హాయిగా ఉన్నారు. దీంట్లో లాజిక్లు వెతకండి, సరదాగా ఉండే ఒక పిల్లలకి చెప్పుకునే ఒక కథ అంతే.
రైతు మనం ఇంటికి. నమస్తే. నమస్తే.